शीरुषं देवं विश्वाक्षं विश्वशंभुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पदिं विश्वस्यात्मेश्वरं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्य शौर्यमथेन्दुरिन्द्र पदवी सन्मङ्गलम् मङ्गलम्। मृत्युञ्जयाय रुद्राय नीलकण्ठाय शंभवे अमृतेशाय सर्वाय महादेवाय ते नमः। नेटि कालमान विशेषालनु गमनिद्दाम्। स्वस्ति श्री चांद्रमान दुर्मुखनाम संवत्सरं दक्षिणायणं वर्ष ऋतुः भाद्रपद मासं कृष्णपक्षं सोमवारं। సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:11 తిథి తదియ మధ్యాహ్నం 3:07 వరకు నక్షత్రం అశ్విని రాత్రి 10:28 వరకు వర్జం సాయంకాలం 6:52 నుంచి 8:19 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:34 నుంచి 1:22 వరకు మరణ మధ్యాహ్నం 2:58 నుంచి 3:46 వరకు అమృతకాలం సాయంకాలం 4:00 నుంచి 5:26 వరకు రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9:00 వరకు అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:00। నేటి విశేషాలు సంకష్టహర చతుర్థీ వ్రతం ప్రదోషం కూడా కష్టములు అనేటువంటివి అపనిందలు అనేవి అధిగమించేలాగా వ్యక్తి ఎదగాలంటే మానసిక శక్తి పెరగాలంటే సమస్య పరిష్కార శక్తి బుద్ధి కుశలత ఆర్థిక వృద్ధి కలగాలంటే సంకష్టహర చతుర్థీ వ్రతాన్ని ఆచరించాలి। ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండడం సాయంకాలపు వేళ మనం ఆ గణపతిని 21 దూర్వాయుగ్మములతో 21 పుష్పములతో 21 పత్రములతో పూజించడం అలాగే 21 తిలమోదకములను నివేదన చేయడం। తిలమోదకములు అంటే నువ్వుల ఉండలన్నమాట, బెల్లము నువ్వులు కలిపి నీరు కలపకుండా తొక్కి పదార్థాన్ని తయారు చేస్తారు, ఆ మోదకాలని నివేదన చేయడం, వాటినే 21 తిలమోదకములను వాయనం ఇవ్వడం, 21 సారి ఆత్మ ప్రదక్షిణం చేయడం, 21 అరగుంజీలు తీయడం, ఇవన్నీ కూడా ఆ వ్రతాంగములుగా కనుక ఆచరించినట్లయితే వ్యక్తిలో ఆ కుశలత పెరుగుతుంది। అదేవిధంగా 21 అరగుంజీలనేవి ప్రతిరోజు తీయడం ద్వారా ఆరోగ్యాన్ని వృద్ధి చేసుకోవచ్చు, సమస్య పరిష్కార శక్తిని వృద్ధి చేసుకోవచ్చు, అప్పుల్ని తీర్చే శక్తిని కూడా వృద్ధి చేసుకోవచ్చు, ఆర్థిక వృద్ధి కూడా చాలా బాగుంటుంది। ఈ సంకష్టహర చతుర్థీ వ్రత ఆచరణ అయిన తర్వాత రాత్రి 8:15కి చంద్రుడు కనిపిస్తాడు। ఆ సమయంలో చంద్రుడికి కూడా పూజ చేసి ఆ కథ చదువుకుని అక్షతల్ని వేసుకోవాలన్నమాట। ఈ వ్రతాన్ని ఆచరించడానికి ముందుగానే ఈరోజు ప్రదోషం కూడా ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 12:00 సమయంలో ఆ శంకరుణ్ణి పరివార సహితంగా కనుక ఆరాధన చేసినట్లయితే మనకు కావలసినటువంటి నిత్యావసరాలన్నీ కూడా తీరుతాయి। నిజానికి ఆ ఆరాధన వలన మనము సంపన్నులం అవడం కాదండి, మనం ఇతరులను కూడా సంపన్నులుగా చేసేటువంటి శక్తి బాగా వృద్ధి చెందుతుంది। నేటి ఆణిమత్యాలు కూర్చుని ఉండేవాడి అదృష్టం కూర్చుని ఉంటుంది, నడిస్తే అదృష్టం కూడా మనతో పాటే నడుస్తుంది, అందువల్ల ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి। నిన్ను నీ ఆలోచన విధానం నుంచి కొద్దిగా వేరు చేసుకోగలిగితే జీవితపు కొత్త కోణాలని చూడగలవు। ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః।
ఈనాడు భాద్రపద బహుళ తదియ అంటే గౌరీదేవిని పూజ చేస్తామని అర్థం. గౌరీదేవి యొక్క అనుగ్రహం ఉంటేనే కన్యలకు వివాహం కూడాను లభ్యపడుతుంది. ఉండ్రాలను వండి గౌరీదేవికి నివేదన చేసేటువంటి సంప్రదాయం, దానిని పెద్ద ముత్తైదువులకు వాయనంగా కూడాను ఇచ్చేటువంటి సంప్రదాయం కనిపిస్తుంది. ఇట్లా ఎందుచేత చేస్తారు అంటే ఆవిరితో చేసినటువంటి ఈ యొక్క ఉండ్రాళ్ళ వంటకాలు తిన్నట్లయితే ఆరోగ్యము ఐశ్వర్యము గౌరీదేవి యొక్క అనుగ్రహము సిద్ధిస్తాయి అని చెప్పేసి గౌరీదేవికి ఉండ్రాళ్ళు నివేదించేటువంటి ఆచారం మన ఋషులు ఏర్పరచడం వెనకాల తగిన పరమార్థం ఆరోగ్యము ఐశ్వర్యము మాసానుగుణరీత్యా ఆచరించేటువంటి సంప్రదాయం. వీటి వెనకాల ఆరోగ్యం ఐశ్వర్యం గ్రహచార దోష నివృత్తి దాగి ఉన్నాయి అనేటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకొని ఆచరించి తరిద్దాం. సనాతన సంస్కృతిని మరిచిపోకుండా ఎవరైతే వీటిని ప్రతి సంవత్సరం కూడాను ఆచరిస్తూ ఉంటారో వారి జీవితాలలో ఆరోగ్యప్రదమైనటువంటి జీవితం విరాజిల్లింపబడుతోంది అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. శ్రీహరి స్మరణోక్తి సింహనాదము విన్న వారవే ఆపద్విపంబులుర్వి అచ్యుత పాద పద్మార్చితా శనిధార పడకుండునే వైరి పర్వతములు నారాయణ ధ్యాన మారుతాహతి చేసి పాయవే పాపవూఘతో యదములు ఖగరాజగమన కైంకర్యాది రుచులచే సమయదే అజ్ఞాన తిమిరజాలము అనుచు నీ భక్తివాయక అనఘులన్రు భావజ విలాస హంసలదీవివాస లలిత కృష్ణాబ్ధి సంగమస్థల విహార పరమ కరుణాస్వభావ గోపాలదేవ. ఓ వేణుగోపాలస్వామి, స్థిరమైన భక్తితో నిన్ను ఆరాధించాలే గాని ఏ భక్తుడు ఏది కోరినా అది జరిగి తీరుతుందయ్యా. శ్రీహరి స్మరణోక్తి సింహనాదము విన్న వారవే ఆపద్విపంబులుర్వి. ఆపదలనేటువంటి మద గజాలు మదించిన ఏనుగులాగా మీదకి వస్తుంటే ఒక్కొక్క ఆపద మానవుడు భయంతో విలవిల్లాడిపోతాడు. దాన్ని పట్టి బంధించటం అనేది చాలా కష్టం. అలా మదించిన ఏనుగులాగా ఆపదలు సమస్యలు తన మీదికి వస్తున్నప్పుడు సామాన్యుడైనటువంటి వాడు గిలగిల్లాడిపోతాడు. వాణ్ణి రక్షించేది ఏమిటంటే శ్రీహరి స్మరణోక్తి, శ్రీహరిని స్మరించటమే. ఆ శ్రీహరి స్మరణోక్తి సింహనాదము విన్న, ఆ శ్రీహరిని స్మరిస్తే ఆ స్మరించినటువంటి మాత్రం చేత ఆ నామమే సింహనాదంలాగా ఆ ఏనుక్కి వినిపించి అది భయపడి వెనుదిరిక్కి వెళ్ళిపోయినట్లుగా ఈ సమస్యలు ఆపదలు అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. సమస్యలు ఆపదలు వెనక్కి వెళ్ళిపోతాయంటే ఏమిటంటే ఆ సమస్యల్ని ఆపదల్ని తట్టుకుని వాటిని పక్కకు నెట్టివేయగలిగినటువంటి ఆలోచన ధైర్యము తనకి కలుగుతాయి. అలా కలిగిస్తుంది ఈ శ్రీహరి యొక్క స్మరణం. ఈ భగవన్నామ స్మరణం యొక్క లక్షణం ఏమిటంటే స్మరణ చేస్తే ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి అని అంటే వాటంతట అవి తొలగిపోవు. వాటిని తొలగించే శక్తి ఈ స్మరణ చేసిన వాడికి కలిగిస్తాడు భగవంతుడు. వీడితోనే ఆ ఆటంకాలన్నీ తొలగించి వాడు ముందుకు వెళ్ళేలాగా చేస్తాడు.
అది భగవంతుని యొక్క లీల శ్రీహరి స్మరణోక్తి సింహనాదము విన్న వారవే ఆపద్విపంబులుర్వి అచ్యుత పాద పద్మార్చితాశని ధార పడకుండునే వైరి పర్వతములు పర్వతముల వంటి శత్రువులు అంటే ఎంత దృఢంగా ఉంటుంది పర్వతం అలా ఆ శత్రువుని చూస్తే వాడి అధికార బలం గాని ధన బలం గాని వాడికి ఉన్నటువంటి దుష్టులైనటువంటి అనుచర వర్గం గాని చూస్తే అసలు వాడి వైపు మనం చూడగలమా వాడిని మనం ఏం చేయగలం ఎవడూ ఏమీ చేయలేడు అనిపిస్తూ ఉంటుంది అలా పర్వతంలాగా పటిష్టంగా ఉంటారు దుర్మార్గులైనటువంటి శత్రువులు వారిని అచ్యుత పాద పద్మార్చిత ఆశని ధార పడకుండునే వైరి పర్వతములు ఆ మహావిష్ణువు యొక్క స్మరణతో ఆ అచ్యుతుణ్ణి ఆయన పాద పద్మములను అర్చించటం వల్ల అశని ధార ఉరుములు ఉరుముతూ పిడుగులు పిడుగు మీద పిడుగు పిడుగు మీద పిడుగు పిడుగుల పరంపరగా పడినప్పుడు ఎంతటి మహాపర్వతమైనా సరే పగిలి తునాతునకలైపోతుంది అలా ఆ భగవంతుణ్ణి తీవ్రమైనటువంటి ఆరాధనతో సర్వ సమర్పణతో వేడుకున్నప్పుడు ఆ ఆరాధన నుండి మహాశక్తి ఈ భక్తునికి కలిగి ఎంతటి ప్రబల శత్రువునైనా సరే దాటి వెళ్ళిపోయేలా వాడు ఏమీ చేయని విధంగా అద్భుతమైన వ్యూహరచన చేసి వాడిని పక్కకు నెట్టి తాను ముందుకు వెళ్ళిపోయేటువంటి శక్తిని కలిగిస్తాడు అలాగే నారాయణ నారాయణ అంటే చాలు మహాపాపములనేటువంటి మేఘములన్నీ కూడా ఈ నారాయణ శబ్దము నుండి వెలువడేటువంటి పెనుగాలులకు అవన్నీ కూడా వీగిపోతాయి ఈ విధంగా ఆ మహావిష్ణువుని స్మరించినట్లయితే ఆ నామ జపమే అన్ని శక్తులను సమకూర్చి భక్తుడికి ఏ ఆపద రానీయకుండా చేస్తుంది అని నారాయణ నామ జపము యొక్క గొప్పదనాన్ని చాటుతూ పరమద్భుతమైన పద్యరచనతో గొప్ప శతకాన్ని మనకు అందించిన వ్యంగ్యోక్తి సార్వభౌముడు మహాకవి కాసుల పురుషోత్తముని హంసలదేవి వేణుగోపాల శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ వేణుగోపాల స్వామినే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రవేశే నిర్గమే తథా, లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు. ఏమిటి దాని అర్థం? ప్రవేశే అంటే లోపలికెళ్ళడం, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం. లోపలికెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది. మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించండి, నేను ఉపన్యాసానికి పెడదామని బయలుదేరుతున్నాను అనుకోండి, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి బయటికి రావాలి? రాజద్వారం దాటాలి. ఇంటికి రాజద్వారం ఉంటుంది. రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏంటంటే దానికి లక్ష్మీ కమ్మి ఉంటుంది. లక్ష్మీ కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే, ఆ పైన ఉన్న కమ్మి, ఆ కమ్మి లక్ష్మీ కమ్మి. కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానం ఏది అంటే పై గడప. అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివరణం అయిపోవడం కానీ జరగకూడదు. అది లక్ష్మీ కమ్మి కాబట్టే తోరణం ఎక్కడ కడతారు? కింద కట్టరు. తోరణం కడితే పైన కడతారు. అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మీ కమ్మి. లక్ష్మీ కమ్మికి తోరణం అన్నా ఉండాలి, ఓ పువ్వన్నా ఉండాలి, దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అది లక్ష్మీ కమ్మి అంటారు. ఇంటికి ప్రవేశే ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతాడు. నిర్గమే దాంట్లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు? లోపలే ఉండిపోయాడు అనుకోండి, ఇంకా బయటికి రాలేదనుకోండి, రోగగ్రస్తుడైపోయాడు కదూ. ఆయన బయటికి రావట్లేదండి అన్నారు అనుకోండి, అంటే దాని అర్థం ఏమిటి? ఆయన శరీరం రోగగ్రస్తం అయిపోయింది. ఆయన బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఏమిటి దాని అర్థం? అమంగళకరం. బయటికి వెళ్ళినవాడు లోపలికి రావాలి, లోపలికి వచ్చినవాడు బయటికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏమిటి? శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది, కార్యాలు సాధిస్తాం. లోపల నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు
మళ్ళీ లోపలకు వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారో శ్లోకం చదివితే ప్రవేశే నిర్ధమే తథా సంగ్రామే సర్వకార్యేషు. సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి. సర్వకార్యేషు ఈ పని ఆ పని అని లేదు. విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు. పూజకి కూర్చోగానే మొట్టమొదట శుభకశ్చైకదంతశ్చకపిలో గజకర్ణకః ఈ 16 నామాలతోటి చెప్పి అప్పుడు పూజ మొదలు పెడతారు. అయితే మీరు నన్ను ప్రశ్న అడగచ్చు, బాగుందండి ఎప్పటే శృమ్యాదపి అని కదా మీరు అన్నారు, ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని ఎవడు చదువుతున్నా విన్నా ఇంటికంతటికి క్షేమం అని కదా మీరు అన్నారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళకి రాక యజమానికి ఒక్కడికి ఇది వచ్చు, యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు, యజమాని కదా పూజ చేస్తాడు, పూజ చేసినప్పుడు యజమాని లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు, అప్పుడు మిగిలిన వాళ్ళకి ఏమిటి ప్రయోజనం? పైకి చదవట్లేదుగా, వాళ్ళు వింటలేదుగా. వాళ్ళకి చదువుకుందామంటే రాదు అనుకోండి, పోని కాసేపు రాదు. అప్పుడు ఎలా లేదు, చంటి పిల్లలు ఉంటారండి, చంటి పిల్లలకి ఏం తెలుసు వాళ్ళు చదవగలరా, కానీ వాళ్ళు క్షేమంగా ఉండాలా వద్దా, మరి ఎలా ఎవరు రక్ష కడతారు? ఇంటి యజమానేమో పైకి చదవట్లేదు, అది లోపల చదువుకుని వెళ్ళిపోతున్నాడు, అప్పుడు ఎలా అంటే ఇందులో ఒక పెద్ద రహస్యాన్ని చెప్పారు. యజమాని 16 విషయాలు అడగాలి. ఎందుకు అడగాలి అంటే ఇంటికి యజమాని అంటే ఎవరు, ఆ ఇంట్లో వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు ఆయన చూడాలి. ఆయన చూడగలిగిన వాడు. ఇప్పుడు ఇంటికంతటికీ అడగవలసినవి 16 ఉన్నాయి. యథార్థానికి ఈ 16 అడగాలి యజమాని. అవి కూడా ఒక క్రమంలో ఉంటాయి. 7 తన కుటుంబం కోసం అడగాలి, 7 కాకుండా మిగిలినటువంటి 9 తన కొరకు అడగాలి. ఈ 9ని ఈ 7ంటిని కలిపి సద్గతి అని పిలుస్తారు. వెళ్ళవలసిన దారిలో వెళ్ళడానికి మార్గాన్ని అడుగుతున్నాడు అంటారు. ఆ దారిలో వెడితే లక్ష్యాన్ని చేరుతాడు. తన కొరకు 9 అడగాలి, తన కుటుంబం కోసం 7 అడగాలి. ఏమిటి 7? మొట్టమొదటిది దీర్ఘాయుర్దాయం. నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నక్షత్ర పాదంలో పుడతారు. ఒక్కొక్కడిది ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదం ఉంటుంది. ప్రతి నక్షత్రానికి గండకాలాలు వస్తుంటాయి. ఆ గండకాలం వచ్చినప్పుడు ఆ నక్షత్రంలో ఉన్న నా కుటుంబ సభ్యులకి ఆపద రాకూడదు, రాకుండా వాళ్ళు రక్షింపబడాలి. అందుకని ఒకటి, నేను కాదు, నేను ఒక్కడిని సంతోషంగా ఉండడం కాదు, నా సంతోషం ఎవరి మీద ఆధారపడుతుంది? నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటే కదూ. సంతోషంగా ఉండడం అన్న మాటలో మొదటి మాట ఏమిటి? వాళ్ళందరూ దీర్ఘాయుష్మంతులు అవ్వాలి. అందుకని మొదటిది దీర్ఘాయుర్దాయం అడగాలి. ఆయుర్దాయం ఉంది, 96 బతికాడు కానీ 95 మంచంలో ఉన్నాడు, ఏమిటి ఉపయోగం? అలా అందుకే దీర్ఘాయుర్దాయం అడిగితే పక్కన ఆరోగ్యం అడగాలి. దీర్ఘాయుర్దాయంతో పాటు నా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంతో ఉండాలి. దీర్ఘాయుర్దాయంతో ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, ఏ పని మొదలు పెట్టండి కలిసి రాదు. వాడు బంగారం పట్టుకుంటే బొగ్గు అవుతుంది, ఇంకొకడికి బొగ్గట్టుకుంటే బంగారం అవుతుంది, వీడు ఏది పెట్టనివ్వండి కలిసి రాదు. ఏమిటోనండి, ఉద్యోగంలో పెట్టాను ఎదగలేదు, వ్యాపారం చేయించాను ఉన్నది పోయింది, మనిషికి చూస్తే వ్యసనాలు లేవు, చెడ్డవాడు కాదు, కానీ ఏమీ కలిసి రాదు వాడికి, తండ్రి బెంగెట్టుకుంటాడు. ఇప్పుడు 3వది ఏది అడగాలి అంటే కార్యసాఫల్యం అడగాలి. కార్యసాఫల్యంలో ఏ పని సఫలీకృతమైతే వాడు బాగుపడతాడో ఆ పనిని ఈశ్వరుడు సఫలీకృతం చేస్తాడు. కాబట్టి కార్యసాఫల్యం అడగాలి. కార్యసాఫల్యము తర్వాత సంపద అడగాలి. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి అర్థము లేకపోతే ఎలాగండి? అర్థము అంటే డబ్బు ఒక్కటే అని మీరు అనుకోకండి. వేదాంత శాస్త్రంలో ఒక్కొక్క మాటకి అర్థం వేరుగా ఉంటుంది. అర్థము అన్న మాటకి అర్థం ఏమిటంటే భోగ వస్తు సముదాయము అని. ఒకడికి ఓ ఇల్లుందనుకోండి, వాడు సంతోషంగా రాత్రి అయ్యేటప్పటికి ఇంట్లోకి వెళ్ళిపోతాడు, ఏ పురుగు పుట్ర కుట్టేస్తాయినన్నని బెంగ ఉండదు, వాడు పడుకోవడానికి ఓ మంచం ఉండాలి,
వాడు పడుకుంటే తిరగడానికి ఒక ఫ్యాన్ ఉండాలి, నెల అయ్యేటప్పటికి కరెంటు బిల్లు కట్టడానికి డబ్బు ఉండాలి, తను కడుపు నిండా అన్నం తిని ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపవలసిన అవసరం లేకుండా బ్రతకగలగాలి. ఇలాంటివన్నీ కూడా ఉండడాన్ని సంపద అని పిలుస్తారు. ఎన్ని చెప్పాను ఇప్పటికే, దీర్ఘాయుర్దాయము, ఆరోగ్యము, కార్యసాఫల్యము, సంపద. ఈ సంపద వృద్ధి చెందుతూ ఉండాలి. ఎప్పుడు ఏదో తండ్రి గారో తాతగారో సంపాదించి ఇచ్చింది ఎంత ఉందో అంతే వీడు దాని మీద వడ్డీ తినేస్తూ బతకడం కాదు, సంపద వృద్ధి చెందుతూ ఉండాలి, లక్ష్మి వృద్ధి చెందాలి. అలాగే కోరుకోవాలి, నా ఇంట లక్ష్మి వృద్ధి చెందుగాక అని కోరాలి. కాబట్టి సంపదతో పాటు వృద్ధి, సంపద వృద్ధి చెందడంతో పాటుగా స్థిరత్వము. స్థిరత్వము అంటే 6 నెలలు అన్నీ పోయి 3 నెలలు విపరీతంగా కలిసి వచ్చి అలా ఉండకూడదు, స్థిరత్వం ఉండాలి. అంటే క్రమక్రమంగా క్రమక్రమంగా ఉండాలి ఆ పెరుగుదల. అందుకని స్థిరత్వం అడగాలి. 7వది వీర్యం అడగాలి. వీర్యము అంటే ఆ మాట జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యుద్ధంలో అయితే అవతలవాడు తన మీదకి బాణాలు వేస్తున్నప్పుడు తాను చిక్కు చెదరకుండా నిలబడి తాను బాణములు వేసి అవతలవాడిని పడగొడితే వీర్యవంతుడు అంటారు. సామాన్యమైన ధర్మంలో ఆయన వీర్యవంతుడు, ఆయన వీర్యము కలిగిన వాడు అన్న మాటకు అర్థం ఏంటంటే, ఒక్క గురువు గారు చెప్పిన మాటకి తప్ప ప్రతి మాటకి కదిలిపోడు. గురువుగారు ఏం చెప్పారో అది శాసనం, అలాగే బతుకుతాడు. అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళనివ్వండి, పాడవడం. మా గురువుగారు నన్ను ఇలా బతకమన్నారు కాబట్టి ఎక్కడికి వెళ్ళండి, గురువుగారు చెప్పినట్టు బతుకుతాడు. ఆయన వల్ల 10 మంది బాగుపడతారు తప్ప ఆ ఎవరో పాడైపోయిన వాళ్లతో ఈయన కూడాడని ఈయన పాడైపోవడం ఉండదు, ఈయన అలాగే ఉంటాడు. అలా పాడైపోకుండా ఎంతమంది పాడైపోయిన వారి మధ్యలోకి తాను వెళ్ళినా వాళ్ళని బాగు చేస్తాడు తప్ప తాను మాత్రం పాడవడం. అలా నిలబడగలిగితే వీర్యవంతుడంటారు. ఈ లక్షణం లేదనుకోండి, ఇంట్లో ఎంత పేరు ప్రఖ్యాతులు గణించినటువంటి వారు ఉన్నప్పటికీ కూడా ఆయన పేరు ప్రఖ్యాతులు కూడా నశించిపోతాయి వంశంలో పుట్టిన వాళ్ళ వల్ల. అందుకే పెద్దవాళ్ళు పూజ చేస్తూ అడగాలి, నా వంశంలో వచ్చేటటువంటి వాళ్ళు వీర్యవంతులై ఉండాలి అని అడగాలి. అందుకే తన కుటుంబం కోసం ఈ 7 అడగాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. త్రివిక్రమాయ నమః. కవి మొదలైన సోదరులు జయంతి పుత్రులైన 81 మంది తండ్రి ఆదేశాన్ని పాటిస్తూ నిరంతరంగా యజ్ఞాలను చేయసాగారు. వేదవేత్తలైన వారు పుణ్యకర్మలను చేస్తూ పవిత్రులై వేదాలను పారాయణ చేసి విప్రులయ్యారు. ఋషభుడు భగవంతుని అవతారం. ఆయన కర్మలకు అధీనుడు కాకుండా స్వాతంత్రుడుగా ఉన్నాడు. ఆత్మయందు నిష్ట కలిగి ఉన్నాడు. విపరీత పరిస్థితులకు ఆయన సర్వకాలాల్లోనూ దూరంగా ఉన్నాడు. సమచిత్తం కలిగి ఉన్నాడు. రాగద్వేషాలు లేనివాడై ఉన్నాడు. భగవదంశగల ఋషభుడు దయగలవాడు. పూర్వకాలం నుండి సంరక్షించబడిన సనాతన ధర్మం కాల ప్రభావంతో మరుగున పడిపోవటాన్ని గమనించాడు. ఆ ధర్మాన్ని ఆదర్శంగా నిలిపాడు. ధర్మం గురించి తెలియని ప్రజలకు ధర్మం గురించి తెలపటం కోసం సామాన్యమైన జీవుడిలాగా చేయవలసిన కర్మలను ఆచరించాడు. గృహస్థుడిగా జీవిస్తూ ధర్మాన్ని, సంపదను, కీర్తిని, సంతానాన్ని, ఇహలోక సుఖాలను, మోక్షాన్ని కూడా సాధించాడు. గృహస్థ ధర్మమందు జనులను నిలబెట్టాడు. యద్శీర్షణ్యాచరిత తత్తదనువర్తతే లోకః. గొప్ప పురుషుడు దేనిని ఆచరిస్తే లోకం కూడా దానినే అనుసరిస్తుంది. వేదము సకల ధర్మాలకు నిలయం. ఆ వేద రహస్యాలు ఋషభుడికి బాగా తెలుసు. అయినా కూడా
వేదవేత్తలు చూపించిన మార్గంలోనే ఆయన జనులను నడిపించాడు. సామం అంటే మంచిగా చెప్పడం, దానం అంటే సంపద ఇచ్చి వశం చేసుకోవడం, భేదం అంటే శత్రువుల మధ్య విరోధం కలిగించి వశం చేసుకోవటం, దండం అంటే శిక్ష చేసి దారిలో పెట్టడం వంటి నాలుగు రీతుల రాజనీతిలో ఋషువుడు పాలించాడు. ఆయన మంచి వయస్సులో ఉండగానే తగిన సమయాలలో పుణ్యతీర్థాలను దర్శించాడు. యథావిధిగా ఋత్విక్కుల సహాయంతో దేవతలను అర్చించాడు. 100 సార్లు అన్ని విధాల క్రతువులను ఆచరించాడు. ఋషభదేవుడు పాలిస్తున్న దేశంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా ఇతరుల సొమ్ము ఎలాగైనా తనకు రావాలనే కోరిక కలిగి ఉండలేదు. వాటికంటే ఒక కన్నెత్తి కూడా ఆయన చూడలేదు. జనులకు ఇతరుల సొమ్ము లేనిదానితో సమానమైనది, కానీ ఈ నియమం ఋషభుని ప్రేమ అనే విషయంలో వారికి వర్తించలేదు. ఆయన ప్రేమను వారు ఎప్పుడూ కోరుకున్నారు. ఆయనంటే వారికి వల్ల మాలిన ప్రేమ ఉండేది. అది దినదినము వర్ధిల్లుతూ ఉండేది. ఒకనాడు ఋషభదేవుడు సంచారం చేస్తూ బ్రహ్మావర్త ప్రాంతానికి చేరుకున్నాడు. అక్కడ బ్రహ్మర్షుల సభ జరుగుతుంది. ఆయన తన పుత్రులకు తగిన శిక్షణ ఇవ్వాలని తలిచాడు. ఆయన పుత్రులు ఆయన పట్ల వినయంతోనూ ప్రేమతోనూ నిండి ఉన్నాయి. ఋషభదేవుడు అందరూ వింటుండగా ఆ సభలో తన పుత్రులతో ఇలా పలికాడు. అంటే ఇంతటితో 4వ అధ్యాయము సంపూర్ణం. ఇక 5వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ఋషభదేవుడు బ్రహ్మావర్తంలో తన సంతానానికి జ్ఞానోపదేశం చేయటము, తాను స్వయంగా అవధూత ధర్మాన్ని గ్రహించి అరణ్యాలకు వెళ్ళటము అనేవి చెప్పబడ్డాయి. ఋషభదేవుడు తన పుత్రులకు ఇలా బోధించసాగాడు. పుత్రులారా, ఈ మానవ లోకంలో ఇంద్రియ భోగాలు మానవుడిని పశువులతో సమానంగా చేస్తాయి, కట్టాల పాలు చేస్తాయి. దేహాన్ని ధరించిన జీవులలో మానవ దేహాన్ని ధరించిన జీవుడు ఇంద్రియ భోగాలకు వశుడు కాకూడదు. ఈ మానవ దేహం ద్వారా అంతఃకరణం శుద్ధమై ఆత్మజ్ఞానము లభిస్తుంది. దాని ద్వారా అనంతమైన బ్రహ్మానందం లభిస్తుంది. అందువల్ల ఈ దేహంతో దివ్యమైన తపస్సు చేయాలి. మహస్తేవాం ద్వారా మాహుర్విముక్తే తమో ద్వారం యోషితాం సంగి సంగం మహాంతస్తే సమచిత్తాః ప్రశాంత విమన్యవః సుహృత సాధవోయే. మహాత్ములను సేవిస్తే మోక్షద్వారం తెరుచుకుంటుంది. చెడు వనితలతో స్నేహం చేసేవారితో సహవాసం చేస్తే సంసార ద్వారం తెరుచుకుంటుంది అని పెద్దలు చెప్తారు. సుఖదుఃఖాలయందు సమభావం సమచిత్తం కలవారు, శాంత స్వభావం కలవారు, కోపం తెలియనివారు, స్నేహశీలురు, పరోపకార స్వభావాన్ని ఎవరు కలిగి ఉంటారో వారే మహాత్ములు. ఈశ్వరుడనైన నాయందు ఎవరైతే ప్రేమని పురుషార్థంగా స్వీకరించి ఉన్నారో వారే మహాత్ములు. ఇంతేకాదు, దేహపోషణ గురించి మాత్రమే చర్చించుకునే జనులకు ప్రీతి చేయనివారు. భార్య, సంతానము, ధనము, ఇల్లు అనేవి ఉన్నా కూడా వాటి యందు ఆసక్తి చూపనివారు. శరీరయాత్ర సాగించటానికి లోకంలో ఎంతవరకు పని చెయ్యాలో అంతవరకే వ్యవహరించేవారే మహాత్ములు. మానవుడు ఏ సమయంలో అయితే ఇంద్రియాలను తృప్తిపరచటానికై ప్రీతి కలిగించటానికై ప్రవర్తిస్తాడో ఆ సమయంలో పనిలోని మంచి చెడ్డల వివేకాన్ని కోల్పోతాడు. నిశ్చయంగా తప్పు పని చేస్తాడు. ఇది సరైనది కాదని నా అభిప్రాయం. వ్యక్తిని కష్టాలకు గురిచేసే
ఈ దేహం కర్మ వల్లనే లభించింది మానవుడు తన యథార్థ స్వరూపాన్ని ఆత్మను తెలుసుకోనంత వరకు అజ్ఞానం చేత అతని స్వరూపం కప్పివేయబడి ఉంటుంది అజ్ఞానం ఉన్నంత వరకు మానవుడికి క్రియా సంబంధం ఉంటుంది చేయటం క్రియలు అనేది ఉన్నంత వరకు మనసులో కర్మ వాసనలు నిలిచి ఉంటాయి దాని వల్ల వ్యక్తి మళ్ళీ దేహాన్ని పొందుతాడు దాని చేత బంధితుడవుతాడు ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది ఆత్మ స్వరూపం అజ్ఞానం చేత కప్పివేయబడి ఉన్నంత వరకు కర్మ వాసనలకు వశమైపోయిన మనసు మానవుడి చేత కర్మలను చేయిస్తూనే ఉంటుంది ఎంతవరకైతే వాసుదేవుడివైన నాయందు భక్తి కలగకుండా ఉంటుందో అంతవరకు మానవుడికి జన్మ నుండి దేహంతో గల సంబంధము విముక్తి లేదు త్రివిక్రమాయ నమః